నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కీర్తన గ్రంథం 31వ కీర్తన 15వ వచనం. 1895లో దక్షిణాఫ్రికా పాస్టర్ గారైన ఆండ్రూ ముర్రే ఇంగ్లాండ్ దేశానికి సందర్శించినప్పుడు అంతకుముందు వెన్నుపూసకు తగిన దెబ్బకు సంబంధించిన నొప్పితో అతను బాధపడసాగాడు. ఆయన కోలుకుంటూ ఉండగా తనకు ఆతిథ్యం ఇచ్చిన ఒక స్త్రీ గొప్ప శ్రమల్లో ఉన్న ఇంకొక ఆమెను గురించి చెప్పి ఆమెకు ఆయన ఏమైనా సలహా ఇవ్వగలడేమో అని అడిగింది. స్వయాన నా ప్రోత్సాహం కోసం రాస్తూ ఉన్న ఈ కాగితాన్ని ఆమెకు ఇవ్వండి, బహుశా అది ఆమెకు సహాయపడగలదేమో అని ఆండ్రూ ముర్రే ఆమెతో అన్నాడు. అది స్వయాన ముర్రే గారు రాసిందే. అందులో ఇలా ఉంది, శ్రమలలో ఉన్నప్పుడు ఇలా చెప్పు, మొదట దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ఆయన చిత్తాన్ని బట్టి నేను ఈ ఇరుకైన స్థలంలో ఉన్నాను, దాంట్లో నేను విశ్రాంతి పొందుతాను, ఆ తర్వాత ఆయన తన ప్రేమలో నన్ను భద్రపరిచి ఈ కష్టంలో తన బిడ్డలా ప్రవర్తించడానికి నాకు కృప దయచేస్తాడు, ఆ తర్వాత ఆయన నాకు నేర్పించ ఉద్దేశించిన పాఠాలన్నీ కూడా నేర్పిస్తూ ఆయన నాపై కుమ్మరించాలి అనుకున్న కృపను తగినట్లుగా నాపై కుమ్మరిస్తూ నన్ను సిద్ధపరుస్తూ ఈ కష్టాన్ని ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు, చివరిగా ఎప్పుడు ఎలాగో తన సమయములో నన్ను బయటకు తేవాలో ఆయనకు తెలుసు, దేవుని ఏర్పాటును బట్టి ఆయన భద్రతలో ఆయన శిక్షణ కింద ఆయన సమయము కోసం నేను ఇక్కడ ఉన్నాను, మనకు తక్షణ పరిష్కారం క్విక్ ఫిక్స్ కావాలని అనుకుంటూ ఉంటాం, కానీ కొన్ని విషయాలను అంత తొందరగా వదిలించుకోలేము, వాటిని అంగీకరించాలంతే. దేవుడు తన ప్రేమను బట్టి మనలను కాపాడుతాడు, తన కృపను బట్టి ఆయనలో విశ్రాంతిని మనకిస్తాడు, తన కృపను బట్టే ఆయన మనకు విశ్రాంతిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలోనికి శ్రమలను అనుమతించినప్పుడు ఆదరణ కూడా అనుగ్రహిస్తాడని మర్చిపోకు మిత్రమా.